చెల్లి భారతదేశంలో ఎటువంటి దాడులు లేకుండా సంకల్ప యాత్ర చేపడుతున్నామని మేము తెలియజేస్తున్నాం. అద్దన్నాడు మళ్ళా మాట్లాడతాడు. ఉపాధ్యాయ కార్యక్రమం నుండి మరి మార్చి 5 తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు మరి పిలుపునిచ్చిందో ప్రతి ఒక్క కార్యక్రమం కేంద్రం నుండి వచ్చే నిధులే కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్రం నుండి వచ్చిన నిధులు చెప్తలేదు కనుక మరి కార్యకర్తలే మరి మనం ఏవైతే ఇస్తున్నామో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉజ్వల పథకమే కానీ మరి రైతు బంధు సాయమే కానీ ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి నుండి కానీ మరి ప్రతి ఒక్క పేదవారికి ముద్రలోనే కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది కనుక ఈరోజు సంపర్క అభియాన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు ఫిరేక్ బారి మోడీ అనే సంకల్పంతో ప్రతి ఒక్క కార్యక్రమం చేయబడుతుంది కనుక యువమోర్చా నాయకులు కిషోర్ సింగ్ మండల నాయకులు మరి ప్రమోద్ గౌడ్ వారి ఆధ్వర్యంలో మరి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముదిగంటి రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత జగిత్యాల్లో రాబోయే ఎలక్షన్లో ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో మరింత మెజార్టీ ఇచ్చి మరి రేపు మోడీ గారి పార్లమెంటుకు కూడా పంపించడం జరుగుతుంది కనుక ఎవరైనా ఎంపీ అభ్యర్థి వారికి పెద్ద మెజార్టీ ఇచ్చి మరి ఈ సంకల్ప యాత్రతో పాటు మరి నిన్న అభినందన్ కూడా విడుదల చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు మరి పోరాటం చేసి మనం అభినందన్ విడిపించుకోవడం జరిగింది. పాకిస్తాన్కు చుక్కలు చూపించడం జరిగింది కనుక అభినందన్ వీరుడని చెప్పగలప్పది. మరి అందులో భాగంగా ఈరోజు కూడా వారికి విజయోత్సవ ర్యాలీ కూడా సందర్భంగా ధన్యవాదాలు. మరొకసారి దేశ ప్రధాని కావాలి నరేంద్ర మోడీ గారు అని చెప్పి భారతీయ జనతా యువమోర్చా పట్టణ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి అవినీతి రహిత పాలన అందించేటువంటి గొప్ప నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసి చాలా నేర్చుకుంటున్నాయి. భారతీయుల యొక్క ఐక్యతను భారతీయుల యొక్క సామరస్యాన్ని చూసి ఇవాళ ప్రపంచ దేశాలు మనను గుర్తిస్తున్నాయి. ఈ మధ్యనే జరిగినటువంటి పాకిస్తాను పిచ్చి పిచ్చి చేష్టలను తిప్పికొట్టి వాళ్ళను చైనాకు మద్దతు ఉన్నటువంటి పాకిస్తాన్కు మద్దతు ఉన్నటువంటి చైనాకు గుణపాఠం చెప్పినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన చేతులు జోడించి పాకిస్తాన్కు గులాం చేస్తే ఈనాడు బంధువు తుపాకీ లాబట్టి పాకిస్తాన్కు గుణపాఠం చెప్పినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇలాంటి సమర్థమైన వంతమైనటువంటి నాయకులు మన దేశానికి అవసరము. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో
వాస్తవంగా ప్రతి ఒక్కరు వజ్ర వైడూర్యాలు గల వ్యక్తులే. ఆ వ్యక్తుల వజ్రాలలో నరేంద్ర మోడీ గారు ఒక్కరు. కాబట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక నాకు తెలిసి ఒక 10-12 సీట్లను ఎంపీ సీట్లు గెలిపిస్తే మన యొక్క గొప్పతనం బాగుంటుంది. దేశం ఇవాళ భద్రంగా ఉండాలంటే, దేశాన్ని కాపాడే ఒక వాళ్ళు ఉండాలంటే నరేంద్ర మోడీ గారే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి 60 రోజులకు మంత్రులను డిక్లేర్ చేసి వాళ్ళకి ఎలాంటి అధికారాలు లేకుండా చేసి ఈ తెలంగాణను అప్పలాపాలు చేస్తుండు. ఒక్కటి ఏంటంటే, దేశం లోపల ఒక సమర్థవంతమైనటువంటి గొప్ప వ్యక్తి ప్రధానికి టైనట్టుంటే దేశం లోపల సమస్యలన్నీ పోతాయి. కాబట్టి ఈ మరొకసారి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్. భారత్ కీ బాత్ సురక్షా కే హాత్, అంటే భారత్ యొక్క భవిష్యత్వం సురక్షితమైనటువంటి హస్తాల్లో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ అబ్ కీ బార్ మోడీ సర్కార్, అగ్లీ బార్ మోడీ సర్కార్, బార్ బార్ మోడీ సర్కార్, అంటే ప్రస్తుతం ఉన్న మోడీ సర్కార్, రాబోయేది మోడీ సర్కార్, మళ్ళీ రావాల్సింది మోడీ సర్కార్ అనేటువంటి ఉద్దేశంతో మనమందరం ఈ జరుగుతున్నటువంటి పరిణామాలని దేశ ప్రజలందరూ సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ చూస్తున్నారు. ఇవాళ కేవలం ఒక అభినందన ఇష్యూని తీసుకుంటే, అభినందనను విడుదల చేయమని భారతదేశం కోరలేదు, భారతదేశం డిమాండ్ చేయలేదు, భారతదేశం యుద్ధం చేయలేదు. మరి అభినందన్ కేవలం 24 నుంచి 36 గంటల్లో పాకిస్తాన్ నుంచి భారతదేశం తిరిగి వచ్చిందంటే భారతదేశం దౌత్య రంగంలో దూసుకుపోతున్నటువంటి విధానాలే ఇవాళ కారణం. అమెరికాని చిత్తులు వచ్చింది. ఏ ఇస్లాం మతం అయితే పాకిస్తాన్ అవలంబిస్తున్నదో, అదే ఇస్లామిక్ దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్, అదే ఇస్లామిక్ దేశమైనటువంటి సౌదీ అరేబియా, అదే ఇస్లామిక్ దేశమైనటువంటి యుఏఈ, అదే ఇస్లామిక్ దేశమైనటువంటి టర్కీ ఇవాళ పాకిస్తాన్ మీద ఒత్తిడి చేసి అభినందన్ను విడిచిపెడతారా, మాతో సంబంధాలు తెంచుకుంటారనేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ. ప్రపంచమంతా భారతదేశం వైపు వస్తుంది. భారతదేశం వైపు ఇవాళ మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశం బలంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ బలంగా ఉండాలి. భారతదేశం బలంగా ఉండాలంటే నిజామాబాద్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపొందాలి. కేవలం ఇక్కడ మనం గల్లీలో ఒక నాయకత్వం, ఢిల్లీలో ఒక నాయకత్వం కాకుండా, గల్లీలో ఉన్న నాయకత్వానికి, ఢిల్లీ నాయకత్వానికి అనుసంధానం కనుక ఉన్నట్లయితే ఇవాళ మన జగిత్యాల నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు కానీ, నిజామాబాద్ పార్లమెంటు స్థాయిలో పేరుకుపోయిన సమస్యలు కానీ, పసుపు రైతు కావచ్చు, చెరుకు రైతు కావచ్చు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, నిజామాబాద్ రైల్వే లైన్ అసంపూర్తి కావచ్చు, ఈ విధానాలన్నీ కావాలంటే ఢిల్లీలో మోడీ సర్కార్, నిజామాబాద్లో బీజేపీ ఎంపీ గెలవాల్సినటువంటి అవసరం ఉన్న దృష్ట్యా మేము ఈరోజు అమిత్ షా ఇచ్చినటువంటి పిలుపు మేరకు అబ్ కీ బార్ మోడీ సర్కార్, బారీ బార్ మోడీ సర్కార్ అనేటువంటి ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం. ఇందుకు సహకరించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. పార్టీ మరియు యువమోర్చ ఆధ్వర్యంలో యువత విభాగం ఏదైతే ఉందో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్థానిక టౌన్ హాల్ నుంచి వెళ్ళి కొత్త బస్టాండ్ టవర్ మీదుగా తహసీల్ చౌరస్తా కాడికి వెళ్ళి మళ్ళీ ఇదే ప్లేస్కు ఇది తీసుకోవడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు 5 సంవత్సరాల పరిపాలన ఏది చేసిండో దాన్ని మరోసారి ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ఆయన్నే ప్రధాని కావాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా అభినందన్ ఏదైతే మన ఇండియన్ టెర్రర్ ఉన్నాడో, ఇండియా నుంచి వెళ్ళి మనకు ఒక గురువు కానీ, దైవం కానీ, దేవుడు కానీ, ఏ విధంగా పోల్చుకున్నా కానీ అలాంటి వ్యక్తి మన భారతదేశానికి మళ్ళీ పాకిస్తాన్ నుంచి తిరిగి రావడం ఏదైతుందో అది గొప్ప విషయంగా మనం భావిస్తూ ఆయనకు అభినందనంగా భారతదేశం ఏదైతే గర్వించదగ్గ పని చేసిండో దానికి ఉద్దేశించి అలా బైక్ ర్యాలీ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బట్ట ఇప్పటి వరకు సైనికులు ఎంతమంది ఎంత కష్టపడ్డారు అన్నది ప్రతి ప్రజానికానికి తెలిసే విధంగా ఏదైతే మీడియా కూడా చిత్రీకరించి చూపిస్తుందో ప్రత్యేకంగా మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఏ యుద్ధంలో కూడా మన సైనికులు పాకిస్తాన్లో అక్కడ ఆగిపోయినట్టయితే వారిని తీసుకొచ్చిన ఘనత, తీసుకొచ్చిన దౌర్భాగ్యం ఎక్కడ కూడా ఏ పార్టీలు కూడా చేయలేదు. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఖచ్చితంగా అభినందన మన ఇండియాలో ఒకటి అడుగుపెట్టితే, ఇది ఖచ్చితంగా పెట్టినట్టయితే పాకిస్తాన్ పైన మేము దాడి చేస్తాం, ఏ విధంగా అయినా సరే మేము ఊరుకునేది లేదు, మా రక్షకుడు మాకు కావాలి, మా సైనికుడు మాకు కావాలి, మా ప్రజల లోపల ఆయనను కోరుకుంటున్నాను చెప్పని ఏదైతే బెదిరింపు పెట్టిండో, ఏదైతే ఆయన కంటి చూపు ఉందో దానికి భయపడి పాకిస్తాన్ తలోకి ఖచ్చితంగా అభినందన మనకు అప్పయపడం జరిగింది. చూస్తున్నారు, అన్ని పార్టీలు కూడా చూస్తున్నాయి, ఈ మోడీ అయింది, ఈ అభినందన తీసుకురావడం ఏంది, పాకిస్తాన్ భయపడడం ఏందని చెప్పని ఒక చర్చ జరుగుతుంది. మీరు ఖచ్చితంగా గ్రహించాలి, నరేంద్ర మోడీ అనే వ్యక్తి మన దేశానికి ఒక ప్రధానిగా ఉన్నట్టయితే ఏ విధమైన భద్రత ఉందో ఇది ఒక నిదర్శనం. ఇది ఒకటి ప్రత్యేకంగా ఇక ముందు కూడా రాబోయే 5 ఏళ్లలో కూడా మోడీ గారు ప్రధాని అవుతారు,
దేశకు రక్షణ కోసం ఏదైనా చేస్తాడు అనే ప్రాణత్యాగంకైనా సిద్ధంగా ఉన్నాడు, మన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రజానీకం కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో పడ్డ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏదైతే ఉందో, ఎలక్షన్స్ వస్తున్నాయో, దానికి కుంభ గుర్తు పైన ఓటేసి నరేంద్ర మోడీ గారిని బలపరిచి ఈ ఇలాంటి అభినందన గారి అట్లాంటి వారికి మనము అండదండగా నిలిచి భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటించవలసిందిగా కోరుతున్నాం.